హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఏంటి, నా ఛానల్ ఓపెన్ చేసి చూసుకుంటాను అనుకుంటున్నారా? సో ఈ వివరాలన్నీ కూడా మీకు ఫస్ట్ రెసిపీస్ చూపిస్తాను. అవి చూసేసి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, ఈ బుక్ ఏంటి, టీవీ ఎందుకు పెట్టుకుని కూర్చున్నాను అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓకేనా? సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వచ్చేసి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఐడి తోటి ఉంటాయి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే పిన్ కామెంట్ లో కూడా ఉంటాయి. ఓకేనా? ముందైతే రెసిపీస్ చూసేసి రండి, తర్వాత నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెసిపీ చేయడం చాలా క్విక్గా అయిపోతుందండి, కాకపోతే దానికి కావాల్సిన ప్రీ ప్రిపరేషనే చాలా సమయం పడుతుంది. లైక్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని చక్కగా తోలు అనేది తీసేసి, ఈ విధంగా నేను మన సబ్స్క్రైబర్ చెప్పింది ఇదే అనుకుంటున్నానండి, టమాటా ఇలా మధ్యలోంచి తీయమన్నట్టున్నారు. సో అలా చేస్తే నాకు అది కూడా చాలా ఈజీ అనిపించింది. కట్ చేసి తీయడం కంటే కూడా అదే బాగుంది టెక్నిక్. అండ్ ఇక్కడ బటానీ, క్యారెట్, కొన్ని కాజు కూడా తీసుకున్నాను. ఫ్రెష్గా కరివేపాకు ఉంటే చికెన్లో వేయచ్చు అని చెప్పేసి అది కూడా పెట్టాను. అండ్ బాస్మతి రైస్ అయితే కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను. సో మనం వంట చేసేటప్పుడు చేసే ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుందండి, కాకపోతే ప్రిపరేషన్ అనేది టైం పడుతుంది. చికెన్ కూడా కొంచెం నేను ఉప్పు, నిమ్మరసం పిండి కొంచెం వాటర్ వేసి కాసేపు నానపెట్టి తర్వాత వాష్ చేశాను. చాలా చాలా ఫ్రెష్గా క్లీన్గా అయిపోయిందండి. అండ్ ఈ కొబ్బరి ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో చాలా గట్టిగా అయిపోతుంది, కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మసాలా కోసం నేను కొంచెం కొబ్బరి, కాజు కూడా నానపెట్టాను. పచ్చిమిర్చి కూడా అందులో వేసానంటే అది కొద్దిగా స్టిఫ్గా ఉందని చెప్పి. అండ్ ఇక్కడ మొత్తం కూడా హోల్ బిర్యానీ మసాలా, మనము చేసుకునే వెజిటేబుల్ పలావ్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, గసగసాలతో సహా మసాలా పేస్ట్లోకి. కొన్ని చికెన్లో కూడా వేస్తాను, లైక్ చెక్క, లవంగ, యాలకలు చికెన్ కర్రీలో వేసి మిగిలినవన్నీ కూడా వెజిటేబుల్ పలావ్కి యూజ్ చేస్తాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితోటి ముక్క అయితే అసలు ఇక అదిరిపోతుంది. మీరు నమ్మరు కానీ నాకు ఆ రెండు కర్రీస్ మోస్ట్ ఫ్లేవర్బుల్ కదా. సో వండేసరికి అసలు తలకాయ తిరిగినట్టు అయిపోయింది అనమాట, ఆ ఫ్లేవర్స్ పీల్చుకోలేక. సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందైతే నేను ఒక ఫుల్గా వన్ పెద్ద గరిటె చూసారు కదా, అంత నిండుగా ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కదా, మళ్ళీ సరిపడా ఆయిల్ వేయకపోతే పాడైపోతుందని చెప్పేసి వేసి అందులో కొద్దిగా చెక్క, లవంగ, యాలక వేసి కొంచెం జాజికాయ పొడి కూడా ఇందాక నేను తీసి పెట్టుకున్నానండి కూరలో, అది అన్నం కోసమని అది కూడా కొద్దిగా వేసా కర్రీకి ఆ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. ఇంకా తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి లైట్గా చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకోవాలి. నాన్ వెజ్ కొద్దిగా రేర్గా చేస్తాను కాబట్టి మీకు, అంటే నేను ఒక్కొక్కసారి చేసినా కూడా షూట్ చేయనండి, ఎందుకో నాకు అంత ఇష్టం అనిపించదు వీడియోలో షూట్ చేసి చూపించడానికి. కాకపోతే రెసిపీస్ చేసేవాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు కదా. అందులోనూ ఇక కార్తీక మాసం అయిపోయింది కాబట్టి మా అబ్బాయికి గోల్ చేస్తూ ఉన్నాడు, మమ్మీ తీసుకొని రా అంటే ఇక సరే వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వండాను అనమాట. సో కొంచెం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, స్టీల్ వెజల్స్ వాడేవాళ్ళైతే, లేదంటే చాలా త్వరగా మాడిపోతాయి. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్గా కరివేపాకు కింద మా అపార్ట్మెంట్లో ఉన్న చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చి చూసి బాగుందని చెప్పేసి అది కూడా అలా వేసేసాను. ఏదో ఒక విధంగా తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ అండి, సో అందుకనే వేసాను. మీకు ఇష్టం లేకపోతే అదొకటి స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, వేసి కలుపుకోవాలి. అండ్ ఇంతకుముందు నేను నాన్ వెజ్ క్లీన్ చేసేటప్పుడు ఒట్టిగా వాటర్తోనే ఎక్కువసేపు కడిగేదానండి, దానికంటే కూడా నేను నిమ్మరసం ఆల్రెడీ ఒక చెక్క ఉంది అది పిండి కొంచెం సాల్ట్ వేసి కలిపి ఉంచి కాసేపు నాకు కడిగితే, అంటే మనం ఆ మీట్ అనేది ఫీల్ అవ్వచ్చు చాలా ఫ్రెష్గా, మంచిగా క్లీన్ అయిపోయి చాలా నీట్గా అనిపించింది, ప్లస్ అంత స్మెల్ కూడా రాలేదు. సో మీరు కూడా ఇక నుంచి ఎప్పుడైనా అలా మాంసం కడిగేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నానపెట్టుకున్న జీడిపప్పు, ఆ ఎండుమిర్చి నేను పండింది ఎందుకు తీసుకున్నానంటే పండిన ఎండుమిర్చి అనేది కొంచెం మనకి ఆ కలర్ కూడా తీసుకొస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను కూరలో వేయకుండా దాన్ని మసాలా పేస్ట్ కోసం తీసుకున్నాను. కొబ్బరి కూడా వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ అంతా కొంచెం లైట్గా గీకేసి అది కూడా వేసుకున్నాను. అండ్ గసగసాలు, కొంచెం చిన్న రెండు లవంగాలు, రెండు యాలకలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ వేసేసి మసాలా పేస్ట్ ఒకసారి ముందు వాటర్ పోయకుండా మనము కొబ్బరి ముక్కలతోటి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను వాటర్ బదులుగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక టమాటా వేసుకుంటున్నాను. కొంచెం టమాటా ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది తగిలితే చికెన్ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా మసాలా పేస్ట్ రెడీ చేసుకుని వచ్చేసరికి మన ఉల్లిపాయలు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి దానివల్ల కొంచెం అడిగంటింది, కానీ తర్వాత నీళ్లు పోసినప్పుడు అదంతా మళ్ళీ నార్మల్గా కర్రీలో కలిసిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు.
ఇప్పుడు స్టవ్ ఇప్పటివరకు మనం స్లో ఫ్లేమ్ లో చేసుకున్నాం కదా హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కసారి ఇట్లాగా చికెన్ అంతా కలుపుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనం వాష్ చేసినప్పుడు ఉన్న వాటర్ కాని చికెన్ లో ఉండే నీరు కాని అదంతా కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచితే మొత్తం నీరు బయటికి వచ్చేస్తుంది సో ఇప్పుడు కుక్ చేసుకోవాలన్నమాట కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం మంచిగా కలుపుకోవాలి తర్వాత ఊరికే కలుపుతూ ఉంటే అది కొద్దిగా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది కదా సో కొంచెం నిదానంగా ఒకసారి మన ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలిసేలా కలిపి మూత నేను విజిల్ పెట్టలేదండి జస్ట్ ఒట్టిగా పైన పెట్టాను కుక్కర్ది మూత ఈ లోపల మసాలా పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూసారు కదా ఇట్లా వాటర్ అనేది వచ్చేస్తుంది సో ఈ టైంలోనే మనం మసాలా పేస్ట్ అనేది వేయొద్దు అనేది మా మమ్మీ చెప్పేటటువంటి టిప్ సో ఆ నీరంతా కూడా మంచిగా ఉడికి ఆవిరైపోవాలన్నమాట సో ఆ టైం వరకు మనము మళ్ళీ కొంచెం మంటను మరీ సిమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే నీరు వస్తూనే ఉంటుంది హైలో ఉంచుకొని కాసేపు మనము మళ్ళీ మూత పెట్టేసేసి ఉంచితే ఆ నీరంతా కూడా కొద్దిగా ఆవిరైపోతుంది ఈ లోపల వెజిటబుల్ పలావ్కి నేను ఇంకొక బాండీలో కొద్దిగా ఈసారి నూనె కాదండి నెయ్యి తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్ నెయ్యి తీసుకుని దాంట్లో హోల్ గరం మసాలా మనం ఏవైతే పెట్టుకున్నామో చెక్క లవంగ యాలుక జాపత్రి జాజికాయ పొడి అలాగే కొంచెం బిర్యానీ పువ్వు స్టార్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసాను విత్ కొన్ని జీడిపప్పులు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవి కొంచెం వేపుకున్న తర్వాత మనం ఒక స్పూను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటాము సో నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చిన్న బాండీలో వేసుకున్నానండి మీరు డైరెక్ట్గా ఎందులో ఉండాలనుకుంటున్నారో అదే పాత్ర అనేది స్టవ్ మీద పెట్టుకుంటే దాంట్లోనే చేయొచ్చు నేనేంటంటే ఇవి ఓన్లీ వెజిటబుల్స్ మనం వండుకోవడం కోసమే దీన్ని ఉపయోగించి తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా రైస్ కుక్కర్లోకి మార్చేస్తాను కాబట్టి నాకు పెద్దగా చిన్న బాండీ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోయి అంతా కూడా ఇదైపోతుంది సో ఇదంతా ఒక పక్కన అవుతూ ఉంటుంది ఈ లోపల మన కుక్కర్లో చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం సో ఇంకా కొంచెం వాటర్ అనేది ఉందండి సో నేనేం చేశానంటే ఇక మూత తీసేసి హై ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కలిపాను సో దట్ ఇప్పుడు మనకి మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసుకున్నాను నేను కొంచెం పేస్ట్ ఒక స్పూను అన్నంలో కూడా వేసే దాంట్లో వేయొచ్చు అని చెప్పి పక్కన పెట్టాను అది అవసరం లేదులేండి ఏదో నేను ఏదైనా టేస్ట్ డిఫరెన్స్ వస్తుందేమో అని ట్రై చేశాను అంతే మసాలా కలిపిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే వాటర్ పోయకూడదు అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం చిన్నగా సిమ్లో పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా ఇక్కడ నేను కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్స్ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి అంటే క్యారెట్ టమాటా మనం తీసుకున్న పచ్చి బఠానీ అన్నీ కూడా ఆలుగడ్డ ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఆల్రెడీ అన్నంలో మనం కలిపిన తర్వాత ఉడుకుతాయి కాబట్టి ఇక్కడ ఏం పెద్దగా ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం లేదు కొంచెం ఆ ఉల్లిపాయ ఒకటి కాస్త మగ్గి మనం వేయాలనుకున్న ఈ దినుసులు అవన్నీ కూడా వేసేసి స్పైసెస్ అన్నీ కూడా కలుపుకున్న తర్వాత జస్ట్ మిక్స్ అయితే చాలు తర్వాత మనం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు కానీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే అసలు ఇదే ఒక కర్రీలాగా చేసుకుని తింటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది ఇందాక నేను కర్రీ కోసం చేసినటువంటి మసాలా పేస్ట్లో ఒక స్పూన్ తీసి దీంట్లో కూడా వేశాను ఏమో అందులో అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి కదా సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం అన్నం కూడా పడితే బాగుంటుంది అంటే నేను నాన్ వెజ్ ఈ కర్రీ వేసుకోను కదా సో నేను తినే అన్నం కూడా కొంచెం మంచిగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అది కొద్దిగా వేసుకున్నాను కూర వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదులేండి అన్నం చాలా ప్లెయిన్గా ఉన్న చాలు నేను అది వేసుకోను కాబట్టి నేను కొంచెం అన్నం కూడా టేస్ట్ వచ్చేలాగా అన్నీ కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం మూడు వేసాను కారం వేయడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది అలాగే పసుపు వేయడం వల్ల అన్నం కూడా మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది నాకు అలాగే ఇష్టమండి సో అందుకని ఆ మూడు కూడా వేసేసి కలిపాను వాటిలో కూడా వాటర్ వేయలేదు కాబట్టి పక్కన మూత పెట్టేసి ఉంచితే టమాటా ముక్కలతో మగ్గుతూ ఉంటుంది ఈ లోపల చికెన్ కర్రీ మనము సిమ్లోనే పెట్టుకున్నాం కదా దీంట్లో కూడా సరిపడినంత ఉప్పు కారం పసుపు చూసుకుని వేసేసి కలుపుకోవాలి వేయంగానే వాటర్ వేయకుండా కొంచెం సేపు ఉంచి మూత పెట్టి సిమ్లోనే ఉంచుకుని తర్వాత మూత తీసి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మనము విజిల్స్ అనేవి పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయండి విడిగా స్టవ్ మీద వండితే ఏంటంటే అది చాలాసేపు కుక్ అవుతూనే ఉంటుంది ప్లస్ అది కరెక్ట్గా ఉడికిందా లేదా నాకు అర్థం కాదు నేను తిన్నాను కాబట్టి మళ్ళీ అది ఎలా వండానా డౌట్ ఎందుకు అదే ప్రెషర్ కుక్కర్లో అయితే కొన్ని విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సో పిల్లవాడు అనేది తినడానికి ఈజీగా ఉంటుందని ఆలోచించి నేను ప్రెషర్ కుక్కర్లో వండాను యూజువల్గా ఎవరు చికెన్ అనేది ప్రెషర్ కుక్కర్లో ఉండరు విడిగానే వండేసేసి కాసేపు మగ్గి చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ముక్క మధ్యలో టేస్ట్ చేస్తూ ఉంటారు ఉడికిందా లేదా అని సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ నాకు అది కుదరదు కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను
మీరేమీ కుక్కర్లో వండాల్సిన అవసరం లేదండి. జస్ట్ మామూలు బాండీలోన కానీ గిన్నెలో కానీ వండుకుంటే మధ్యలో ఒకసారి ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా కూడా కొంచెం సేపు మంచిగా మగ్గి మంచి వాసన వచ్చేటప్పుడు సరిపడని గ్రేవీకి నీళ్లు పోసుకోండి. కొద్దిమంది ఎక్కువగా లైక్ ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ ఉన్నవాళ్ళు గ్రేవీ కావాలంటే దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, అంటే వేయించుకునేటప్పుడే. దానివల్ల ఎక్కువ గ్రేవీ వస్తుంది. నేనేంటంటే బాబు కోసమే కదా, సో చేసిన మసాలా పేస్ట్కి కొంచెం సరిపడా నీళ్లు పోసాను అంతే. సో ఇంకా అది కుక్కర్ పెట్టేసేసి విజిల్స్ రానిచ్చేస్తున్నాను. ఓ పక్కన చక్కగా మనకు కర్రీ అయితే ఒక 3-4 విజిల్స్కి ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈ అన్నం కూడా నేను మొత్తం బియ్యం కడిగినవన్నీ కూడా పెద్ద రైస్ కుక్కర్లో వేసేసి మనం ఉడికించుకున్న దాంట్లో ఒక 2 నిమిషాలు ఉప్పు కారం పసుపు వేసాక ఉంచేసి మొత్తం ఆ మిశ్రమం అంతా కూడా దీంట్లోకి వేసేసాను. ఫైనల్గా ఒక్కసారి మంచిగా బియ్యము ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మనం రైస్ కుక్కర్ని తీసుకెళ్ళి చక్కగా రైస్ కుక్కర్ దాంట్లో పెట్టేసేస్తే చాలండి, పర్ఫెక్ట్గా మనం మళ్ళీ చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా రెడీ అయిపోతుంది. కాకపోతే ఉడికేటప్పుడు మధ్యలో ఒక్కసారి స్విచ్ అంటే కరెంట్ కదా ఆఫ్ చేసి గరిటెతో ఒక్కసారి తిప్పి చూడండి. తిప్పితే మనకి అంతా కూడా కూరగాయ ముక్కలు పైకి వచ్చేస్తాయి. సో అవన్నీ కూడా మంచిగా కలిసి అన్నం అనేది కరెక్ట్గా అవుతుంది. సో కుక్కర్లో ఇక్కడ మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. పుదీనా ఉందండి, కొత్తిమీర లేదు అందుకని కర్రీలో వేయలేదు. అండ్ ఇక్కడ మన రైస్ కుక్కర్లో అన్నం కూడా చూసారా, మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే ఇలా మొత్తం పైకి వచ్చేసినట్టు కాకుండా పర్ఫెక్ట్గా కలిసి మంచిగా రెడీ అవుతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీ మంచి కాంబినేషన్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి మీ పిక్ని. ఐడి వచ్చేసి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇంకా అదే రోజు వచ్చేసి మా హస్బెండ్ బయట చికెన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చోట ఎక్కడో గుంటూరులో సమోసా వేసేది ఫేమస్ పాయింట్ అంట అండి. ఈవినింగ్ స్నాక్స్గా ఉంటాయని చెప్పేసి ఏవో కార్న్ సమోసా ఇంకొకటి ఏదో సమోసా చెప్పారు, ఆనియన్ సమోసా అనుకుంటా, తీసుకొచ్చారు. మనం ఇంకా సాయంత్రం వరకు ఉంచే వరకు ఉంచుతామా చెప్పండి. మా అబ్బాయి నేను కలిసి చెరొకటి తీసుకుని తింటూ ఉన్నామన్నమాట. సో చాలా బాగున్నాయి సమోసా అయితే. యూజువల్గా దాని టేస్టే బాగుంటుంది, బట్ వాళ్ళు చేసే చోట కొంచెం మంచిగా చేస్తారంట అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. సో వాటిని సాయంత్రం వరకు ఉంచలేక మేము కొన్ని అలా తీసుకొని టేస్ట్ చేస్తూ ఉన్నాము. చాలా చాలా బాగున్నాయి, క్రిస్పీగా. చాలా రోజులు అయిపోయింది, నేను కూడా చేయాలి ఒక్కసారి అనుకుంటున్నాను, కానీ ఈ రోజు కారోజు అలాగే అయిపోతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్గా నేను అంటే మంచిగా ఆరోగ్యానికి ప్లస్ డైజెషన్కి అంటే అరుగుదలకి ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను. అది నేను ఫాలో అయ్యేదేనండి. మా ఇంట్లో లైక్ మేము అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక తమలపాకు చెట్టు తీసుకొచ్చాను. సో ఆ తమలపాకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పురుగు అది ఏం లేకుండా మంచిగా నాకు తీసుకొని కొంచెం ఖర్జూర కొద్దిగా సోంపు, ఇది స్వీట్ సోంపు, మీరు మామూలు సోంపు అయినా సరే పర్లేదు, గ్రీన్గా ఉంటాయి కదా పచ్చవి, అవైనా సరే వేసేసి జస్ట్ అట్లా అన్నం తిన్న తర్వాత ఒక ఆకు తీసుకున్నారనుకోండి, దీంట్లో ఉండే లైక్ మనకి కాల్షియం కూడా వస్తుందంట. మనం తీసుకునేటటువంటి ఖర్జూరాలో ఐరన్ ఉంటుంది. సో మంచి కాంబినేషన్, ఫుడ్ అరగడమే కాకుండా మనకి మంచి బాడీకి కావాల్సిన మినరల్స్ కూడా వస్తాయి. సో నేను ఎప్పుడైనా కాస్త బాగా టేస్ట్ బాగుండి ఎక్కువగా తిన్నప్పుడు ఇవి తీసుకుని ఇలాగ పాన్ తింటూ ఉంటాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ కూడా మంచిగా అరిగి మనకు ఆరోగ్యానికి కూడా మంచిది ఉంటే మీరు కూడా డెఫినెట్గా ఇట్లాగ తినడానికి ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. మంచిగా మీకు 2 రెసిపీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా లాస్ట్ ఒక ఏమంటారు లాస్ట్లో మనకి ఆ పాన్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అలవాటు చేసుకోవడానికి. ఇప్పుడైతే మన రిమైనింగ్ బ్లాక్ చూసేసాం. హ్యాపీగా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ నేను తినలేదు కానీ మా వాడు మాత్రం కరెక్ట్ రివ్యూ ఇస్తాడు అనమాట, నచ్చితేనే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు. సో చాలా ఇష్టంగా హ్యాపీగా లాస్ట్ బిట్ వరకు తినేసాడు అనమాట, ఏమాత్రం గ్రేవీ వదిలిపెట్టకుండా. సో దాన్ని బట్టి నేను మీకు అష్యూర్ చేయగలను నేను పర్ఫెక్ట్గా చేశాను అనుకున్నాను. వంటలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారంటే నేనేంటంటే మా ఫ్యామిలీ టేస్ట్ తగినట్టుగా వాడు తినే టేస్ట్ తగినట్టుగా మార్చుకొని చేస్తూ ఉంటాను. కాబట్టి నా బ్లాగ్స్ లో మీకు కొంచెం రెసిపీస్ అటు ఇటుగా అంటే మిక్స్ అండ్ మ్యాచ్ గా కనిపిస్తూ ఉండొచ్చు కాన్సెప్ట్, బట్ రెసిపీస్ ఛానల్ ఉంది కదా మనకి స్వప్నాస్ కిచెన్ అని చెప్పేసి మనకి రెసిపీస్ ఛానల్ ఉంది. కాబట్టి మీరు స్పెసిఫిక్ గా ఓన్లీ రెసిపీస్ చూడాలనుకుంటే హ్యాపీగా స్వప్నాస్ కిచెన్ ఛానల్ అనేది ఫాలో అవ్వచ్చండి. డైరీ ఎందుకు పెట్టుకుని కూర్చున్నానంటే లైక్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ జనవరి 1st రాగానే ఏదో రెజల్యూషన్స్ ఓ తెగ రాసేసుకుంటాం కదా. సో ఇంతకుముందు నాకు డైరీ అలవాటు లేదు, కానీ 2020లో మా హస్బెండ్ ఇవ్వడం వల్ల నేను ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ అని కాకుండా నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది అండి. 2021లో నేను ప్రతిరోజు ఓకే నేను అనుకున్నది రీచ్ అయినా అవ్వకపోయినా ఏ రోజు ఏం చేయాలనుకున్నది నాకు గుర్తుండడం కోసం దీంట్లో రాసుకుంటూ ఫాలో అప్ చేశాను.
చాలా చాలా మంచిగా అనిపించింది. సో 2022 లో కూడా ఒక డైరీ కొనుక్కొని అలాగే ప్లాన్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే మెయిన్లీ ఈరోజు ఏం చేస్తున్నానంటే అసలు ముందు నుంచి ఏమేమి చేయాలనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల చాలా చేయలేకపోయామండి, అన్ని పెండింగ్ పడిపోయి. అట్లీస్ట్ అసలు ఎన్ని అనుకున్నాను, ఎన్ని చేశాను, ఎన్ని చేయలేదు అని చెప్పేసి ఒకసారి చూసుకుంటా ఉన్నాను అనమాట. కొద్దిగా మనం ఒక్కొక్క రోజు బాగా మోటివేషన్ అనిపించినప్పుడు ఇది చేయాలి అది చేయాలని రాసేస్తూ ఉంటాం కదా. సో అట్లా మిగిలిపోయిన ఐడియాలు ఏమైనా ఉన్నాయేమో వెతుక్కొని అన్నీ డ్రాఫ్ట్ చేసుకుంటే కనీసం సెకండ్ ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త సంవత్సరంలో అయినా సరే వాటిని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఒకసారి నా ఓల్డ్ అండ్ డైరీ మొత్తం, ఇంకా కొద్ది రోజులు డిసెంబర్ అయిపోతుంది కదా, అట్లీస్ట్ ప్రీ ప్రిపరేషన్స్ అన్నా చేసుకుని మనం అనుకున్న వాటికి సెట్ చేసి పెట్టుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అంతే అండి, అందుకని చెప్పేసి ఒకసారి నా డైరీ నేనే చూసుకుంటా ఉన్నాను ఏమేమి రాశాను మొత్తం అన్ని మనసు నుంచి అని చెప్పేసి. అంతే ఇవాళ వీడియో. మీరు కూడా కొత్త సంవత్సరంలో కొంచెం అన్ని పరిస్థితులు సెట్ అయిపోయి మీరు కూడా ఏమైనా మంచిగా నేర్చుకోవాలనుకున్నవి నేర్చుకోవడానికి, లేదంటే ఏదైనా చేయాలనుకున్న పని చేయడం కోసం కావాల్సిన ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ డిసెంబర్లో చేసుకోండి. కొత్త సంవత్సరంలో ఆటంకం లేకుండా మంచిగా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమనాథ్ కిచెన్ ఛానల్లో కూడా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయండి, మీరు నేర్చుకోవాలంటే బోల్డ్ అండ్ రెసిపీస్ ట్రై చేయొచ్చు అనమాట. హ్యాపీగా మీరు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్లో కూడా నేను బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను, కాబట్టి బ్లాగ్స్లో ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ వల్ల మనకి రెసిపీ అది ఇది జంబుల్ అయిపోతూ ఉంటుంది. మీరు స్పెసిఫిక్గా ఓన్లీ ఇవే నేర్చుకోవాలి రెసిపీస్ అయితే చాలు మంచిగా క్లియర్ కట్గా మనకి క్విక్గా చేసుకోవాలంటే ఈ ఛానల్ చూసేయండి. సో ఎటు ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి నేను ఆ ఇయర్ ఎండ్ కోసం ఏం చేస్తున్నానంటే అసలు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నేను ఎన్ని అనుకున్నాను, ఎన్ని చేశాను, ఎన్ని చేయలేదు అని చెప్పి ఆలోచించుకుంటూ ఇదిగో ఈ డైరీ తీసుకుని కూర్చున్నాను అనమాట. సో ఇన్ని రకాల రెసిపీస్ ఇంతకుముందు మనకి కొంచెం నాకంటూ నా సెల్ఫ్ టైం ఉన్నప్పుడు నేను ఇట్లాగ రకరకాల రెసిపీలు ట్రై చేసి షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంట్లో మన బ్లాగ్స్ చేయడమే కష్టమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు కొద్దిగా చక్కబడుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ మీకు యాజ్ యూజువల్ ఇంతకుముందు వేసినట్టుగా మంచి మంచి రెసిపీస్ అన్ని కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ నేను వేసినవి కూడా చాలా బేసిక్ రెసిపీస్, ఇంకా మంచి మంచి ట్రై చేసిన అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ చేయకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇంకొక ఛానల్ స్వప్నాస్ టిప్స్ అండ్ ఐడియాస్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో చిన్న చిన్న టిప్స్ అంటే మనం బ్లాగ్ లో ఎన్నో రకాల టిప్స్ లైక్ వంట చేసేటప్పుడు చిన్న చిన్న పనులు చేసేటప్పుడు టిప్స్ చెప్తూ ఉంటాము. ఆ టిప్స్ చెప్పినప్పుడు ఏంటంటే అవన్నీ ఒక బ్లాగ్ చూసిన వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. సో ఆ బ్లాగ్ చూడని వాళ్ళు అవన్నీ మిస్ అయిపోతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి టిప్స్ అన్ని మిస్ అవ్వకుండా నేను ఈ విధంగా ఈ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. టిప్స్ అయినా రెసిపీస్ అయినా అన్ని క్లబ్ టుగెదర్గా మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్లో వస్తాయి. హ్యాపీగా మీరు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ని అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు బోల్డ్ అండ్ వీడియోస్ నేను ఆల్రెడీ లైక్ 1000 అబౌవ్ వీడియోస్ అన్ని కూడా మీకు అన్ని ప్లేలిస్ట్ వైజ్గా ఇక్కడ నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఒక్కసారి ప్లేలిస్ట్ చూసారనుకో మీకు ఆల్మోస్ట్ డే టు డే లైఫ్లో కావాల్సిన క్లీనింగ్, ఆర్గనైజింగ్, బ్లాగింగ్, రెసిపీస్ అండ్ ఆర్గనైజేషన్ ఐడియాస్, మెహందీ, డిజైనింగ్, డిఐవైస్ ఇట్లా బోల్డ్ అని అప్లోడ్ చేసేసి ఉంటాను. ఇవన్నీ మీరు చూస్తూ కూర్చుంటే మీకు బోల్డ్ అని రోజంతా చూసినా కూడా సరిపోవు అనమాట. ఒక సంవత్సరం అంతా కంటిన్యూ చూస్తే సరిపోయిన వీడియోలు ఉంటాయి. సో ఒక్కసారి ఛానల్ ఎక్స్ప్లోర్ చేస్తే నిజంగా మీకు కంటెంట్ అనేది నచ్చుతుందండి. సో దేవుడు కరుణిస్తే ఇంకా మంచిగా ఇంతకుముందు ఎలా చేశానో అలాగే చేద్దామని అనుకుంటున్నాను. సో అన్నిటికీ ఆ పైవాడు మనకి మంచిగా ఇంకా ఈ సమస్యను తీసివేస్తే మళ్ళీ మనం బ్యాక్ టు రొటీన్కి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి టాపిక్తో అలాగే మీకు నచ్చిన మంచి రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అలాగే మన ఛానల్స్ కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.